ప్రేమగలిగిన మా ప్రభువ, మీకు వందనములు స్తోత్రములు. నిన్ను హృదయముతో పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నిజమే తండ్రి, జకర్యా ఎలిజబెత్తులు వారి వారి కాలంలో వారు నీ సేవా పరిచర్యలో ఉంటూ వచ్చారు. కానీ కాలం గడిచే కొద్దీ వాళ్ళ మీద నీకుండే ఉద్దేశము మారలేదు, చెరగలేదు. కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళ ఉద్దేశం సన్నగిల్లిపోతూ వచ్చింది. భౌతికమైనటువంటి యాజక ధర్మాన్ని చేయచూ వస్తున్నారే కానీ మరి కోరికను నెరవేర్చుకోలేని పరిస్థితిలో వచ్చారు. అవును, మా యొక్క విశ్వాస జీవితంలో కూడా ఇట్లాంటి కొన్ని లోపములు ఉంటూ ఉంటాయి. మేము తెలుసుకోలేకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే నువ్వు దర్శించావు, కానీ అతడు నమ్మలేకపోయాడు. ఒక్కోసారి నువ్వు కూడా మమ్మల్ని దర్శిస్తూ ఉంటావు, కానీ మేము నమ్మలేకపోతాం. ఎందుకంటే మా పరిస్థితులు నమ్మలేని స్థితికి మమ్మల్ని తీసుకుని వచ్చేస్తాయి. అట్లాంటి పరిస్థితులు వస్తే మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఒక్కోసారి మాకు కూడా నీ యొక్క విధానంలో ఉండే ఆశ నెరవేర్చబడుట కొరకు మేము తండ్రి మౌనమైపోతూ ఉండా ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లాంటి పరిస్థితుల నుండి తప్పించండి ప్రభువా. మాకు కావలసినవి అనేకమైన ఉన్నాయి. ప్రస్తుతం మా కాలంలో మా పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు, నీ యొక్క క్రియను నెరవేర్చుకోలేని స్థితిలో ఉండొచ్చు, కానీ మీరు చేయగలరు. అట్లాంటి కృపను మాకందరికీ ఇవ్వండి. నమ్ముతూ ఉన్నా, విశ్వాసం ఉంచుతూ ఉన్నా ప్రభువా. యోహాను జకర్యా ఎలిజబెత్తుల నుంచి వచ్చాడు, అట్లాగే మంచిది మాలో నుండి వచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు చేయమని మా ప్రభువును రక్షకుడును నజరుడైన యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సహవాసము, సంతోషము, సన్నిధి, స్వస్థత, ఆరోగ్యము, మరి ఆశ నెరవేర్చబడుట, కోరిక నెరవేర్చబడి సంతోషించుటనే కృప మాకందరికీ నువ్వు సంపూర్ణముగా అనుగ్రహించుదువు గాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రం.